హలో. సో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ట్రైబల్ విలేజ్ భూసిబంద. సో ఈ భూసిబందకు వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు. చాలా యాక్చువల్గా ఇది చాలా డేంజరస్గా ఉన్నది. మీకు ఇలా చూపెడుతున్నాను కానీ మేము ఈజీగా వెళ్తున్నాము, కానీ చాలా డేంజరస్ దారి అండి. రోడ్డు కూడా సరిగ్గా లేదు. చూసారా భూసిబంద? రప్పసింగికి దగ్గరలో ఉంది. ఇది గ్రామస్తులు నిర్మించుకున్న రోడ్ అనమాట. ఇది రోడ్ అనే కన్నా ఒక రాళ్ళు అనమాట. రాళ్ళ మీదే ప్రయాణం, నడిచినా సరే ఇబ్బందే. బండి మీద అయితే చూసారు బండి ఎలా షేక్ అయిపోతుందో, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల దీన్ని నడపగలుగుతున్నారనమాట. ఈ రోడ్లోని మాత్రం ఈవినింగ్ నైట్ టైం ఏదైనా ఇబ్బంది వచ్చి నడవలసి వస్తే ఏమీ కనబడదు. రాళ్ళు, రప్పలు, కొండలు, తుప్పలు, అన్ని రోడ్డు కూడా ఇలాగే ఉంటుంది. వర్షంగానే పడితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి. అసలు బండి మీద వెళ్తే మాత్రం స్లిప్ అయిపోవడం గ్యారంటీ అనమాట. అటువంటి రోడ్లో నుంచి ఈ విలేజర్స్ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ బిల్లిడి ఈగలు అంటారట ఈ ట్రైబ్స్లోని. ఈ బిల్లిడి ఈగల యొక్క శబ్దం చూసారు ఎలా వస్తుందో, ఇక్కడ విపరీతమైన శబ్దం అనమాట. ఇవి బిల్లిడి ఈగలు అంటారట. ఇవి చెట్ల మీద చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అది ఈ టైంలోనే ఎంత శబ్దం చేస్తున్నాయంటే నైట్ టైము చాలా భయంకరంగా శబ్దం చేస్తాయన్నమాట. అవి బిల్లిడి ఈగలు. ఈ శబ్దం వింటుంటే చాలా భయం వేస్తుంది అనమాట, అంత ఎక్కువ శబ్దం వస్తుంది అనమాట. నాకు ఊరు చేరుకున్నాము. ఇది కంప్లీట్ ట్రైబల్ విలేజ్. చాలా మేదకున్నది. సో వీళ్ళు ఎవరైనా సరే బయటికి రావాలంటే నడుచుకొని సుమారుగా ఒక 4 కిలోమీటర్లు నడుచుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం భూసిబంద అనే ఒక ట్రైబల్ విలేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఈ విలేజ్ కోసం చూద్దాం. సో మొదటగా ఇక్కడ చూసారు ఆవులు అవి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇన్నోటి ఆవులు ఉన్నాయి కదా, ఈ ఆవులు ఎప్పుడు కూడా వీళ్ళు పాలు తాగరు. ఈ ఆవు తాలూకా పాలు వాటి యొక్క పిల్లలకు మాత్రమే. సో ఇప్పుడు ఈ ఊరు చూద్దాం. నమస్తే. సో ఇది భూసిబందలోని తాలూకా పొజిషన్ అనమాట. ఇది ఏంటి వండుతున్నారు? ఇప్పుడు వీళ్ళు మామిడి కుక్కుల్ని కాలుస్తున్నారు అగ్గిలోని. ఎలా కాలుస్తున్నారు ఒకసారి చూపించండి. ఏంటది ఏంట కారం వేస్తారు? ఇప్పుడు దాన్ని కాల్చుకొని తింటారా? కాల్చిన తర్వాత చూపించండి. ఉడుకుతుంది అలాగా డైరెక్ట్ గా ఈ నిప్పుల మీద కాలుస్తున్నారు అనమాట. మాకి నీళ్లు లేదు. నీళ్లు కూడా ఊట నీళ్లు, ఊట నీళ్లు అది కూడా ఆరిపోతుంది. ఎక్కువస్తే వర్షం వస్తే ఎక్కువ వస్తుంది, వర్షం లేకపోతే తగ్గిపోతుంది. మేము అలాగా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాము. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అది అక్కడ వెళ్ళి అక్కడ ఊట ఉన్నది గొయ్యికి, అక్కడ వచ్చి ఇక్కడ తెచ్చుకోండి. మళ్ళా రోడ్డు కూడా మాకు నడుస్తానికి బాగలేదు, బాగలేదు. బయటకి ఏదైనా పని మీద వెళ్తే ఎలా వెళ్తారు? నడుచుకొని వెళ్తారు, నడుచుకొని వెళ్తాం. నడుచుకొని రోడ్డు సరిగా, రోడ్డు సరిగా లేదు, బాగలేదు కదా. అందుకొనే మనము ఎటు పనికి వెళ్ళినా నడుచుకొని వెళ్ళడము. బండిలు కూడా బండిల మీద వెళ్తే మాకు
అలా దగ్గర ఒక వారికి భయం వస్తుంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడా భయమే, అందుకే కంబని దగ్గర. ఇప్పుడు మీరు ఏంటి పంట పండిస్తారు, పని చేస్తారు? పంట అంటే మన సోలు సోలు సామలు దానిమి ఈ మూడు పండిస్తారా? ఇప్పుడు మరి ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఏ పంట ఉన్నది మీకు? నాకు దానిమి ఉంటది, సోలు ఉంటది. ఈ సంవత్సరం ఈ సామలు కూడా లేవులే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఉన్నారు పిల్లలతోటి అందరు ఏడుగురు. మరి ఏదైనా వైద్యం ఏదైనా అవసరం అయితే? ఏది హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కూరగాయలకు వెళ్ళాలి. కూరగాయలకు వెళ్ళాలి. ఓకే అమ్మా. ఈ పూసిబంద అనే ఒక ఈ విలేజ్ మాత్రం చాలా కొండ చివరిలో ఉన్నది. ఈ విలేజ్ చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట, కొండల మధ్యలో ఉన్నది. వీళ్ళకి ఏ విధమైన సదుపాయాలు కూడా లేవు సరిగా. ఇల్లు ఏది చూసారు కదా ఎలా ఉందో, ఇదే ఇల్లు అన్నమాట. సరైన ఇంటి సదుపాయం కూడా లేదు, గోడ కానీ ఏమీ లేదు, అన్నీ మట్టితో కట్టినటువంటి ఇల్లులు అన్నమాట ఇవన్నీ. ఇదో వర్షం వస్తే చాలు పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇల్లులన్నీ, అటువంటి ఇల్లులన్నీ ఇక్కడ. చూసారు కదా కనమాట, ఈ మేకల దొర్రిలో నుంచి మేకలు వస్తూ ఉంటాయి. ఈ ఊరు వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే తాగడానికి నీరు కానీ తెచ్చుకోవాలనుకుంటే వీళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అది ఇప్పుడు మీకు చూపెడతాను. సో వీళ్ళకి మామూలుగా నీటి సదుపాయం ఏమి లేదు. సో కొండ మీద నుంచి చిన్న దారిలాగా వస్తుంది అనమాట, దాన్నే ఊట అంటారు అనమాట. సో ఆ ఊట నుంచి వీళ్ళు నీరు తెచ్చుకోవాలా, ఆ తెచ్చుకున్న నీటినే వీళ్ళు మరగబెట్టుకుని తాగాలన్నమాట. సో ఆ ఊట చూపెడతాను. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నీరు తెచ్చుకోవాలన్నమాట. సరే ఇదంత దూరం కూడా నడుచుకొని రావాలన్నమాట. వీళ్ళు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓట ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు మీకు చూపెడతాను అనమాట. సో నీరు ఊర్లో దొరకదు, కింద ఓట అని ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటారా? ఇప్పుడు అది చూద్దాం. సో ఇలాగే ఈ దారిది కూడా ఇలాగ రాళ్ళలో కూడా వెళ్ళాలన్నమాట. చూసారు కదా, అంటే మనలాగా పైప్లోంచి డైరెక్ట్గా వాటర్ రాదు, నీరు తెచ్చుకోవాలంటే ఇక ఇలాగే వెళ్ళాలన్నమాట. నీరు తెచ్చుకోవడానికి ఇక ఇటువంటి దారిలో కూడా కిందకెళ్ళి తాగడానికి నీరు తెచ్చుకోవాలన్నమాట. సో ఈ ఊర్లో నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి. మన దగ్గరలాగే ఇక్కడ ఈజీగా వాటర్ అయితే దొరకదు. సో కింద నుంచి మోసుకొని వెళ్ళాలి ఎవరైనా సరే. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బాగా నీరు తెచ్చుకోవడానికే చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది మాకు, ఈ కింద నుంచి ఆ మేద వరకు వెళ్ళాల్సి వస్తుంది. అది చూసారు కదా, ఆ మేద నుంచి అలా నడుచుకొని కిందకి రావాల్సి వస్తుంది. వాటిలో నుంచి మనం నడుచుకొని ఇలా కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలన్నమాట. అది చూపెడతాం ఎక్కడ ఉంటుంది అది. సో ఇదన్నమాట అండి వాటర్. సో ఇక్కడ నుంచి నీళ్ళు పట్టుకొని వెళ్ళాలన్నమాట. చూసారు కదా ఆ కొండకి ఆ చివర రెండు కన్నాలు ఉన్నాయి, అగో ఈ చివర ఆ చివర, ఇక్కడ రెండు కన్నాలు ఉన్నాయి, ఇక్కడ అక్కడ. సో ఆ కన్నాల్లో పడి ఆ కొండలో నుంచి వాటర్ ఊరుతూను ఈ ట్యాంక్లోకి వస్తుంది అన్నమాట. వాటర్ కొండలో నుంచి ఊరి ఈ ట్యాంక్లోకి వస్తుంది, ఈ ట్యాంకుల నుంచి ఇక్కడ పట్టుకోవాలన్నమాట వాటర్. ఇది నీరు వీళ్ళకి దొరికే నీటి తలకి సదుపాయం ఇదే. సో ఊరు మొత్తం ఎవరైనా సరే వాటర్ కానీ పట్టుకోవాలనుకుంటే ఇక్కడి నుంచే వాటర్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. చూసారు కదా ఇది వీళ్ళు నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదన్నమాట.
చూసారు వాళ్ళు నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇవి ఓన్లీ ఓటే ఎలుక ఆధారం అన్నమాట. చూసారు కదా ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ నీరు, ఈ నీళ్ళు అలాగే తాగిస్తారమ్మా అవి? కొంతమంది వేడి చేస్తారు, కొంతమంది అయితే అలాగే తాగేస్తారు. ఇదండి వాటర్, ఇదే ఓట అంటారు దీన్నే. సో ఇక్కడ ఈ ఓటలో నుంచి నీరు పట్టుకొని ఆ ఊర్లోకి పట్టుకొని వెళ్తారనమాట. లొకేషన్స్ చూసారా చుట్టూ ఎంత అద్భుతంగా ఉందో. ఎత్తైన కొండలు అనమాట. చూసారా కిందంతా లోయ అన్నమాట. ఇలాగ ఊర్లోకి తేవాల్సి వస్తుంది అన్నమాట. ఈ చిన్నపిల్లలు చూసారు కదా ఇక్కడ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు హాయిగానే. సో ఇక్కడ ఎదురుగా కనబడుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, స్టైల్గా జోబులు జైలు పెట్టుకొని, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. పేర్లేటి వీళ్ళిద్దరేని, వీళ్ళిద్దరు పేర్లేటి? రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు? ఈ బాబు రాముడు, ఈ లక్ష్మణుడు. లక్ష్మణుడు చాలా ఫాస్ట్ కదా చూసా, జోబులు జైలు పెట్టుకొని ఎంత చక్కగా స్టైల్ కొడుతున్నాడు. ఇక చిన్న బాబు అన్నమాట. పేరు నీలమ్మ. మా ఊరు భూసిబందలు. నీరు లేక ఈ బాంది అయిపోతున్నాము. రోడ్ లేక హాస్పిటల్కి 7 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. కురుబాయలకి ఇక్కడ నుంచి కురుబాయలకి వెళ్ళాలి. ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్లు ఎవరైనా వస్తారు ఇక్కడికి? రారు. ఏ డాక్టర్ రారు? ఎప్పుడు రారా? మరి కోట బియ్యం అయ్యి వస్తాయండి ఇక్కడికి? కోట బియ్యము ఇక్కడ ఎగ్రవరంకి వెళ్ళి మరి తీసుకుంటాము. రావు రావు లేదు. మరి తాగునీరు? తాగునీరు ఊట కొన్ని కొన్ని చిన్న దారం ఇబ్బంది అయిపోతుంది. మరగబెట్టుకుని తాగుతారా లేదంటే? మరగబెట్టుకునే తాగుతాం. మరగబెట్టుకుని తాగకూడదు కదా, అది ఇబ్బంది వస్తుంది. వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం ఇక్కడ సోళ్ళు సామాన్ పంట ఇదంతే. మళ్ళా ఇది ఏది పసుపు వరి పండదా? వరి లేదు. వరి పండదా? ఇప్పుడు అందరూ నూర్పులు వేస్తున్నారు కదా, మీరు ఇట్లేదా? ఏమనుకోమ్మా అది వరి ఇట్లేదా? మరి ఇక్కడ వరి పండుగా? వరి అంటే ఇది దానమా? దానం అంటే ఈ మెట్టు దానం పండుది. ఇది పొలాలు లేవు. పొలాలు లేవు? లేవు. పొలాలు లేవా? లేదు, ఉన్నవారికి ఒక 2, 3, 4 అంతే ఉంది, ఎక్కువ లేదు. ఇంకా మీకు సమస్యలు అవే కదా. సో మనం ఇందాక చూపించాం కదా ఈ పెద్దవిడ. సో ఇంత సమయానికి అక్కడి నుంచి ఇక్కడ వరకు చేరుకున్నా. సో అంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక్కడ. సో సరైన రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు.
ఇక్కడ అందరూ కూడా కోళ్ళు ఎక్కువ పెంచుకుంటారు అన్నమాట. చూసారు ఇక్కడ మొత్తం అన్ని నాటుకోళ్ళే ఉన్నాయి ఎక్కువ. మొత్తం అందరూ నాటుకోళ్ళు చాలా ఎక్కువ పెంచుతారు ఇక్కడ. నాటుకోళ్ళు, మేకలు అవి ఇక్కడ పెంచుకుంటారు అన్నమాట. చూసారు కదా ఇక్కడ ఇల్లులు అవి కూడా, అంటే చిన్న వర్షం కురిస్తే చాలు అన్నమాట మొత్తం అన్ని కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ భూసి బంద ఊరిలో చాలామంది పిల్లలు ఉన్నారన్నమాట. సో ఆ పిల్లల కోసం మేము చాక్లెట్స్, బిస్కెట్స్ అందరికీ కూడా, మ్యాక్సిమం అందరికీ కూడా మేము పంచామన్నమాట. సో ఆ విధంగా అంటే పిల్లలు కొద్దిగా సాటిస్ఫై అయ్యారు. ఈ లోపల ఈ కొండ మీదకన్నమాట చాలా చివరికి ఎవరు ఈ ఊరికి రారు. సో అటువంటి ఊరికి మేము వెళ్ళి వాళ్ళని చూసామన్నమాట. చూసి వాళ్ళ తాలూకా జీవన విధానాన్ని మేము షూట్ చేసామన్నమాట. చూసారు కదా రెండు చిన్న మేక పిల్లలు రెండే రెండు రోజులు అయ్యాయి అన్నమాట పుట్టి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి మేక పిల్లని ఎలా పట్టుకున్నామన్నమాట, పట్టుకొని ఇలా వదిలేసాం కూడా. అక్కడ వదిలేసిన వెంటనే ఆ రెండు మేకపిల్లలు ఏం చేసాయో ఒక్కసారి చూడండి. రైమని పరిగెట్టుకుని వాటి తల్లి దగ్గరికి వెళ్ళిపోయాయి అన్నమాట పాలు తాగడానికి అనమాట. సో చూసారా మేక ఎంత అందంగా ఉన్నాయో. ఇటువంటి నేచర్ని కూడా చూడాలంటే మనం ఇటువంటి ట్రైబల్ విలేజెస్కే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఈ విలేజ్లోని సుమారుగా 26 నుంచి 29 కుటుంబాలు ఉన్నాయన్నమాట అండి. సో అన్ని మట్టితో నిర్మించిన ఇల్లులే. ఎక్కడ రోడ్డు కానీ ఏమీ లేదు. నీటి సదుపాయం మాత్రం ఓట నీరే, వీళ్ళకి తాగునీరు. సో ఓట నీరు ఎలాగుందో మీకు ఓట నీరు కోసం మొత్తం చూపించాను. అంటే నీరు ఎలా తెచ్చుకుంటారు, విలేజెస్ నుంచి దూరంగా నీటి కోసం ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళ దారి చూసారు ఎంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ రావడానికి, ఈ విలేజెస్లోని ఎంత కష్టపడి అయినా సరే వాళ్ళు ఇష్టపడే జీవిస్తారన్నమాట ఈ విలేజెస్లో. ఎందువల్లంటే వీళ్ళు గిరిపుత్రులు కనుక. ఈ విధంగా మనం ఈ భూసి బంద మొత్తం విలేజ్ని మీకు చూపించాను. మర్చిపోకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. భూసి బంద చాలా అద్భుతమైన విలేజ్. సో ఈ విలేజ్ని మొత్తం మీకు చూపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా విలేజ్ భూసి బంద. ఇక్కడ కోళ్ళు, మేకలు కూడా చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.